బులెటిన్ సహ సమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ नमस्ते वेलकम टू एमएनटीवी तेलुगु न्यूज नेनु मनीषा विवरालोकि वेल्ते रंगारेड्डी जिला शंकरपाली मंडलम रामत्पूर् ग्रामंलो यूथ कांग्रेस अध्यक्षुडु अरुण आध्वर्यंलो पेट्रोल डीजिल గ్యాస్ ధరలను నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన చేశారు. విశాల్ షాపింగ్ మాల్ నుండి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రాజీవ్ గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ యూత్ వింగ్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అరుణ్ యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. खाली पेट्रोल डीजिल गैस डीजिल तब गत मूड ने कल्कटे मूड वेल रूपये सामान्य व्यक्त में पड़ती केवल पन्न वेल जीत पद वेल जीतम एट बतकाल उड़ा कन टाइम सराग बतको बतीर पद जीत इंटर पिल बोधिको एट बतकाल पेट्रोल की वो रूपये इंटर वे मोड़ी चेसा प्रभुत्म अवनीति की धरल की प्रजलू गमन विषय రాబోయే రోజుల్లో మీరు ఓటు ఒక్క ఓటుతో ఈ రోజు ఆ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పగలుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి చిన్నారెడ్డి గారు రంగారెడ్డి మహబూబ్ నగర్ హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన చిన్నారెడ్డి గారిని మంచి మచ్చలేని నాయకుడు తెలంగాణ ఉద్యమంలో తొలి అడుగు వేసిన నాయకుడు అటువంటి చిన్నారెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తే ఇక్కడ ఈయన ఇక్కడ చిన్నారెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మోడీ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి చాలా ఒక మాట చెప్తున్నా ఛాయ అనుకోవడానికి ఏం అర్థమవుతుందన్నా పెళ్లి చేసుకోవడానికి ఏం అర్థమవుతుందో బాధలు ఛాయ అనుకోవడానికి పోయి ప్రధానమంత్రి చేసిడు అది ఏం చేసిండు ఇంతలో ఒక ఇంటికి ఒక ఉద్యోగం లేదు పెట్రోల్ ధర వేశాడు గ్యాస్ ధర వేశాడు ఒక మూడు నెలలు 300 రూపాయలు వేసాడు అంటే కాంగ్రెస్ పెద్ద చూడు 350 రూపాయలు ఉండే చూడండి ఒకసారి పప్పు ధర చూడండి 20 ఒక తేడా చూసుకొని కందిపప్పు 80 నుంచి 150 రూపాయలు తేడా సామాన్య హైదరాబాద్ కుకట్పల్లిలో యువమోర్చా నాయకుడు నాగిరేని పవన్ ఆధ్వర్యంలో తమదైన శైలిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. కైతలాపూర్ మైదానంలో క్రీడాకారులను కలిసి తమకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్, మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్క్ దగ్గర చెరువు దగ్గర మార్నింగ్ వాకర్స్ తోటి ప్రచారం నిర్వహించడం జరిగింది. మార్నింగ్ వాకర్స్ నుంచి విశేషమైనటువంటి స్పందన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రామచంద్రరావు గారికి లభిస్తుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 2 ఎమ్మెల్సీలను కూడా కైవసం చేసుకోవడానికి పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. పట్టభద్రులలో మీరు ఓటు అడిగే నైతిక హక్కు కోల్పోయారు. టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని తెలంగాణలో యూనివర్సిటీలో ఇప్పటి వరకు వీసీలను నియమించకుండా విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసినందుకు ఎమ్మెల్యేలు ఆక్రమిస్తున్నందుకు ఇవాళ మహిళలను కుక్కలతో పోల్చుతున్నందుకు ఇవాళ దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు మీరు ప్రతి ఎలక్షన్లో పూటగా వేషం. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం పోతగల్ గ్రామంలో షాబాద్ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నేరాలు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కళాకారులు ప్రజలకు తమ కళా నైపుణ్యంతో అవగాహన కల్పించారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని సీఐ అశోక్ కుమార్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు షీ టీం అంజయ్య, గ్రామ సర్పంచ్ కిస్మత్ బేగం, ఆయుబ్ తదితరులు పాల్గొన్నారు. ఉండడానికి మనకు చాలా చీటింగ్స్ చాలా అవకాశాలు కల్పించారు. మనకు వాళ్ళకు పేరు పేరున మన గ్రామం తరఫున మన గ్రామ ప్రజల తరఫున మన సైబరాబాద్ కానిస్టేబుల్ వి సత్యనారాయణ గారికి మనకు అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ. తగ్గిపోతూ ఉండదు. మేము ఎంత కొట్టినా ఎన్ని చట్టాలు పెట్టినా ఇంత ఎన్ని జైలు నింపినా నేరం అనేది అది రూపం మార్చుకుంటూ పోతూనే ఉంది. అంటే ఎక్కడ లోపం ఉంది? అరే మన అందరం కలిసి ఒక ఊర్లో నుంచి బయటకు వస్తామను, ఒకడు నేరస్తుడు అవుతున్నాడు, ఒకడు ఇంజనీర్ అవుతున్నాడు, ఒకడు డాక్టర్ అవుతున్నాడు. ఈ నేరస్తుడు ఎందుకు అవుతున్నాడు? ఇతరులో ఎక్కడ లోపం ఉంది? ఇతని కుటుంబంలో ఎక్కడ లోపం ఉంది? ఇట్లా మనం స్టడీ చేసుకొని ఈ అయితే లోపాలు ఉన్నాయో మన వ్యవస్థలో, మన కుటుంబ వ్యవస్థలో, మన గ్రామాల్లో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఈ లోపాలను సవరించుకుంటూ మనం సవరించాలంటే ఏం చేయాలి? మనకు చైతన్యం కావాలి. ఇప్పుడు ఆన్లైన్ మోసాలు, మోసం చేసే దేవుడు
మోసం చేసేది మనలో మనిషే, మోసపోయేది మనలో మనిషే. మోసం చేసేటోడికి మనం అవేర్నెస్ కల్పించాలి, మోసపోయేటోడికి మనం చైతన్యం కల్పించాలి. మోసం చేసేటోడిని లోపలేయాలి, మోసపోయేటోడిని కూడా మోసపోవద్దు మనం చెప్పాలి. ఈ విధంగా ఈ కార్యక్రమాల ద్వారా మనం ఇట్లా ప్రజలకు దగ్గర అవుతూ మళ్ళా పోలీస్ అంటే ఏదో ఒక అడ్డుగోడ లెక్క ఒక భయం, పోలీస్ స్టేషన్ పోవాలంటే ఒక ఆడపిల్ల, పోలీస్ స్టేషన్ పోతే నా పరువు పోతుంది, ఇలా ఆలోచనలన్నీ ఇది కూడా ఒక మూఢనమ్మకమే. చెప్పాలంటే మీలో ఉన్న ఒక మూఢనమ్మకంలో పోలీస్ స్టేషన్ని అదొక అగౌరవంగా మీరు చూస్తారు. పోలీస్ స్టేషన్ రావాలంటే 10 మందిని చూస్తే మా ఊళ్ళో నా పరువు పోతుంది. అక్కడ ఎవరు లేరమ్మా, అక్కడ ఉండేది మిమ్మల్ని రక్షించే దేవుళ్ళు, అంతకు మించి అక్కడ ఎవరు ఉండరు. పోలీస్ అనేటోళ్ళు మీకు దేవుడు, ఇంకా అంతకు మించి వేరేది లేదు. 100 నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎన్నికల సమావేశం ఏర్పాటు చేశారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరావు. మిలియన్ మార్చి జరిగి దశాబ్దం పూర్తయిందన్నారు. దీనిని తెలంగాణ ఉద్యమకారులు ఆత్మగౌరవ ర్యాలీగా పాటిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పీఆర్సీ అమలు లేదు, రైతుల రుణాలు మాఫీ కాలేదు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఊసే లేదని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు పట్టభద్రులను ప్రలోభాలకు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు చేస్తున్న ప్రచారమే అన్యాయమైన ప్రచారం. ఇవాళ వాస్తవానికి రాష్ట్రం యొక్క ఈ రకంగా పతనం కావడానికి మూల కారణం టీఆర్ఎస్ పార్టీ, అధికార పార్టీ. ఆ అధికార పార్టీని వదిలిపెట్టి ఇండిపెండెంట్ల మీద, చిన్న క్యాండిడేట్ల మీద ఎందుకండి మీద పడతారు? మీరు అంటే నేను దృష్టంతా అధికార పార్టీ చేస్తున్న అన్యాయాల గురించి చెప్పండి, ప్రజలను సమీకరించే ప్రయత్నం చేయండి, అట్లా అయితే ఉపయోగపడి అది చాలా కీలకం మొదటిది. రెండోది ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల సరళి వేరు, అది ఏదో పార్టీల ప్రాతిపదికన పడే ఓట్లు తక్కువ. ఎక్కువ వరకు ఏంటంటే పట్టభద్రులందరూ కూడా తమ ఏ రకంగా ఏ అభ్యర్థి అయితే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందనే విషయాన్ని ఆలోచించి ఓటు వేస్తారు. అది టీచర్ల ఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పార్టీ అనే ప్రస్తావన అనేది బలంగా రాదని, కాబట్టి ఆ క్యాండిడేట్ను ఎన్నుకోవడానికి ప్రాతిపదిక వేరే ఉంది. ఇండిపెండెంట్ కూడా చాలాసార్లు అవకాశం ఇస్తున్నారు, వారు గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు ఇండిపెండెంట్గా ఉన్న అభ్యర్థులు నాగేశ్వర్ గారు గెలవలేదా, ఇండిపెండెంట్గా ఉండి అట్లా గెలుస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అంబేద్కర్ విగ్రహానికి ఆసీ సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మైసీ అజ్ఞానమాల సమర్పణ చేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడుపల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ఎక్రాల లక్ష్మీనరసయ్య, తాల్కా శత్రుఘ్న తదితరులు పాల్గొన్నారు. రైట్. అంబేద్కర్ గారికి ఆయన స్మరించుకొని ఆయన జ్ఞానం అందరికి శిక్షించాలనే ఉద్దేశంతో జ్ఞానమాల అనే పేరుతో అంబేద్కర్కు ప్రతి ఆదివారం నివాళులు అర్పించే కార్యక్రమంలో ఈరోజుతో 107 వారాలుగా మరి అంబేద్కర్ గారిని స్మరించుకునే కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దాంట్లో భాగంగా ఈరోజు అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు మరి అలా కమిటీ బృందం అంతా వచ్చి ఈరోజు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగినది. దాంట్లో భాగంగా అందరికీ జై భీమ్. మరి అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ చట్టాన్ని రాసి మరి నిరుపేదలకు, మరి బలహీన వర్గాలకి ఎంతో మేలు చేశాడంటే అసలు అది చెప్పడం తరం కాదు. హైదరాబాద్ కూకట్పల్లిలోని గ్లోబల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మూసాపేటలో జరిగిన హెల్త్ క్యాంప్ కు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం బస్తీ ఆసుపత్రులు ఏర్పాటు చేశారన్నారు. గ్లోబల్ ఆసుపత్రి కూడా పేద ప్రజల కోసం హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. గ్లోబల్ హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. శస్త్రచికిత్సలను విజయవంతంగా నకలీకరణ నిర్మణలలో
సేవలను సంతోషంగా ఉంది. మంచి కార్యక్రమం కానీ కూడా భూమాపుర వారు నిరుపేదలైనటువంటి మా ముఖపెట్టిన గ్రామంలో పెట్టడం అనేది నిజంగా వాళ్ళు ఉదయపూరంతో సాధించిన ఉదయపూర్త దగ్గర నిరుపేదలు ఉన్నారు కాబట్టి ఈరోజు ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు పద్ధతిగా అనుసరించడం వారు ఒక మంచి కార్యక్రమం నిర్ణయం తీసుకుని ఒక హాస్పిటల్ ద్వారా ఈరోజు నిరుపేదలకు వైద్యం అందించినందుకు వారు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినటువంటి గోబుల్ హాస్పిటల్ డాక్టర్స్కి కానీ వాళ్ళ స్టాఫ్ నర్సులకి కానీ వాళ్ళు అందించేటువంటి సేవకు ఎప్పటి హైదరాబాద్ మాధాపూర్ జూబ్లీ హిల్స్ లో మాధాపూర్ 100 ఫీట్ రోడ్ లో స్పిన్ డ్రైవ్ నిర్వాహకులు ఉమెన్స్ డే సందర్భంగా వండర్ క్రిస్ చిల్డ్రన్ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ షోకి నగరంలోని వివిధ ప్రాంతాల నుండి చిన్నారులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి షాది ముబారక్ మూవీ టీం హాజరై చిన్నారులను అభినందించారు. వారందరికీ మెమెంటోలను అందించారు. ఈ కార్యక్రమంలో షాది ముబారక్ సినిమా టీం, నీమా వెంచర్స్, స్పిన్ డ్రైవ్ ఆర్గనైజర్స్ డాక్టర్ నీలిమా శిరీష పాల్గొన్నారు. Thanks very much for Shadi Mubarak. I'm very nice. I'm very successful. And one more time, please make some noise for the Shadi Mubarak. One, two, three. I have come here for representing driver, and it was a great experience. And I'm really proud that, you know, women are conducting this. That's the main thing. I feel really empowered. And I would also appreciate New York Tree they have a good cause. So everyone do support them as well. And yeah, you all know that today my movie got like yesterday my movie got released. So you all please to watch movies. I'm so glad that I'm getting this. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండలంలో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో కీసర మండలం దుమ్మాయిగూడ షిఎస్ రావునగర్లో ఇంట్లో పేకాట ఆడుతుండగా గుట్టుచప్పుడు కాకుండా పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించారు. నిందితుల నుంచి 10,900 రూపాయల నగదు, 3 పేకాట సెట్లు స్వాధీనం చేసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుని జుడిషియల్ రిమాండ్ తరలించామని ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. 5/3/2021 రాత్రి 8:30 గంటలకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద బేసరా నగర్ రోడ్ నెంబర్ 1 ప్లాట్ నెంబర్ 15లో 10 మంది దమ్మాయిగూడ చెందిన వ్యక్తులు పేకాట ఆడుతున్న ఇన్ఫర్మేషన్ పైన ఎస్ఓటి రాచకొండ మరియు జవహర్నగర్ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించి ఆ ఇంటిలో పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని వాళ్ళని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. దీంట్లో ఎస్ఓటి రాచకొండ మరియు జవహర్నగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి అటు వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. ఎంతమంది దొరికారు? 10 మంది. మొత్తం 10 మంది వ్యక్తులని నిందితులను అదుపులో తీసుకున్నారు. అమౌంట్ ఎంత ఉంది? 19,550 రూపాయలు. 3 సెట్ల పేమెంట్స్. 5/3/2021 రాత్రి 8:30 గంటలకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద బేసర నగర్ రోడ్ నెంబర్ విజయనగరం పట్టణంలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఫ్రెండ్స్ ఫైనాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 598వ సభ వీణా వాదనం జరిగింది. ఈ సందర్భంగా సరస్వతీదేవికి స్వరాచరణలు చేశారు. హైదరాబాద్కు చెందిన జానకీరావ సేవా సమితి సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పద్మప్రియ, గంధం సుజాత తదితరులు విద్యాంశులు పాల్గొన్నారు. Yeah.
విజయనగరం జిల్లా కందుకూరు ప్రైవేట్ కాలేజీలపై ఆర్ఐఓ ఆకస్మిక తనిఖీలు జరిపారు. నారాయణ కాలేజీలో ఫీజు కట్టలేదని విద్యార్థులను ఎండలో నిలబెట్టిన ఘటనపై ఎంక్వైరీ చేశారు. దీంతో కాలేజీ ప్రిన్సిపల్ కి స్టాఫ్ కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థులు పరీక్ష ఫీజు ఆన్లైన్ లో పే చేసుకోవచ్చన్నారు. అలాగే కాలేజీ యాజమాన్యానికి ఎక్కువ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని ఆర్ఐఓ బృందం తెలిపారు. బోర్డు నిబంధనలకు వ్యతిరేకంగా ఆదివారం క్లాసులు నిర్వహిస్తున్నందుకు కాలేజీ యాజమాన్యాలపై ఫైన్ వేశామన్నారు. ఇకపై ఎవరైనా ఆదివారం కాలేజీలు నిర్వహిస్తే కాలేజీలను సీజ్ చేస్తామని ఆర్ఐఓ బృందం హెచ్చరించారు. నిన్న కందుకూరు పట్టణంలో నారాయణ జూనియర్ కళాశాలలో 4 విద్యార్థుల్ని పరస్ ఫీజు కట్టలేదని నెపంతో వాళ్ళని ఎండలో ఉంచోబెట్టి విద్యార్థుల్ని చాలా ఇబ్బంది చేయడం జరిగింది. ఆ విషయం మరి ప్రసార మాధ్యమాల ద్వారా తెలియడం జరిగింది. అందు నిమిత్తం ఈరోజు కందుకూరులో ఉన్నటువంటి అన్ని జూనియర్ కళాశాలను తనిఖీలు చేయడం జరిగింది. ఆ విద్యార్థిని పిలిపించేసి వాస్తవాలు తెలుసుకున్నాం. అదేవిధంగా ఆ ప్రిన్సిపాల్ని సంబంధిత స్టాఫ్ అందరిని పిలిపించి విచారణ చేయడం జరిగింది. దీనికి వాళ్ళకి షోకాజ్ నోటీస్ కూడా ఇస్తున్నాము. అదేవిధంగా సండే రోజు మరి బోర్డు నిబంధనలకు వ్యతిరేకంగా వీళ్ళు క్లాసులు నిర్వహిస్తున్నారు. అందరూ కూడా నారాయణ విద్యాసంస్థలు ఒకటి, వివేక విద్యాసంస్థ రెండింటిలో కూడా క్లాసులు నిర్వహిస్తున్నారు. వాళ్ళు బోర్డు నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారు కాబట్టి అవసరమైతే వాళ్ళ నారాయణ విద్యాసంస్థ వాళ్ళకి వీళ్ళకి కానీ ఫైన్ వేయటం జరుగుతుంది. నిబంధనల ప్రకారం ఎంతైతే ఫైన్ ఉంటుందో ఆ ఫైన్ వేయటం జరుగుతుంది. నోట్ షోకాజ్ నోటీస్ వేయడం జరుగుతుంది. పిల్లలు ఎవరైనా సరే పరస్ ఫీజు ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ అయితే 490 రూపాయలు, సెకండ్ ఇయర్ అయితే 690 రూపాయలు ఆన్లైన్ పే చేసుకోవచ్చు. కాలేజీకి ఎటువంటి ఎక్కువ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. విజయనగరంలో మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉచితంగా వైద్య శిబిరాన్ని ఎస్పీ రాజకుమారి ప్రారంభించారు. తిరుమల హాస్పిటల్ సహకారంతో పోలీస్ వెల్ఫేర్ స్కూల్లో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యచంద్రరావు, డాక్టర్ తిరుమల ప్రసాద్, విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్, ఏఆర్ డీఎస్పీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. అదేంటంటే ప్రతి మహిళలోనూ పురుషుడు అమ్మను చూడగలిగినప్పుడే ప్రతి అతివా అందలం ఎక్కుతుంది, అబల కూడా సబల అవుతుంది, సమాజ అభివృద్ధి చెందిన సమాజానికి అదే దర్పణం అని చెప్పి మార్నింగ్ నేను వాకింగ్ చేస్తున్నప్పుడు నా మైండ్లో జస్ట్ 3-4 ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది చాలా తక్కువ చూపిస్తారు మహిళలు. అంటే వాళ్ళకి అంత టైము దొరకదు, వాళ్ళు అంత సీరియస్గా కూడా తీసుకోరు. అదే ఇంట్లో ఎవరికైనా బాగోలేదనుకోండి, పిల్లలకు బాగోకపోయినా, తల్లిదండ్రులకు బాగోకపోయినా, అత్తమామలకు బాగోకపోయినా, భర్తకు బాగోకపోయినా, చాలా ఎక్కువగా అతి త్వరగా స్పందించి వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆరోగ్యంగా ఉంచడానికి ఏ విధమైన మెజర్స్ తీసుకోవాలో ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళడము, 10 మందికి చెప్పడము, బంధువులందరినీ తీసుకొని మరి వారి ఆరోగ్యం కోసం అంత కృషి చేస్తాం. సో మహిళలు, అలాగే ఇందాక వాటర్ తాగమని చెప్పారు ఓఎస్టీ గారు, అది మాత్రం తప్పకుండా చేయాలి. ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ జనరల్గా, ఎందుకంటే అది ఇంకా మన సొసైటీలో జెంట్స్ అనుకోండి యూరినేషన్కి ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంటారు. ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ విమెన్ పనిచేయడానికి బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి వెళ్ళడానికి ప్రైవసీ ఎక్కడ దొరకదు, దానివల్లనే ఈ వాటర్ తీసుకోకపోవడం అనే ప్రాబ్లం ఎక్కువ వస్తుంటుంది. నేను ఎక్కువ మంది మన విమెన్ ఎంప్లాయీస్లో మాట్లాడినప్పుడు కూడా ఏమీ లేదు, ఇట్స్ ఏ న్యాచురల్ కాల్, ఇట్స్ ఏ న్యాచురల్ కాల్, కాబట్టి ఎవరు కూడా దానికి సిగ్గుపడాల్సింది లేదు. ఎక్కడైనా ఎవరైనా మహిళ రిక్వెస్ట్ చేస్తే ఎక్కడైనా ప్రతి చోట కూడా ఏదో ఒక ఫెసిలిటీ ఉంటుంది, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ వాటర్ తీసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. విద్యార్థుల కేరింతలు, జయ జయ ధ్వానాలు, ఆహ్లాదకర వాతావరణంలో ఎస్పీ రాజకుమారి ఉత్సాహభరితంగా మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. విజయనగరంలో జరిగిన ఈ వేడుకల్లో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సందర్భంగా మహిళల అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఎగరేస్తున్నాయి.
పోతే చాలా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే మన గురించి ఎంత మాట్లాడినా అది తరగని సబ్జెక్ట్ అనంతమైన సబ్జెక్ట్ కాబట్టి నేను ఈ రోజు మార్నింగ్ కూడా చెప్పాను దాన్నే నేను జస్ట్ రిపీట్ చేస్తాను ప్రతి మహిళలోనూ పురుషుడు అమ్మని చూడగలిగితే అబల సబల అవుతుంది అతివ అంతలం ఎక్కుతుంది అభివృద్ధి చెందిన సమాజానికి అదే దర్పణం అవుతుంది దీనికి తగినట్లుగానే ఇంకా మనందరం మాట్లాడేటప్పుడు కూడా అనుకున్నారు మహిళ అభివృద్ధి చెందాలంటే తప్పకుండా మ్యాన్ అండ్ విమెన్ పార్ట్నర్షిప్ కంపల్సరీ అందుకే పూర్వం నుంచి కూడా మనకు ఒక నానుడు ఉంది నరుడు లేక నారి చరిత కాలేదు నారి లేక నరుడు శుద్ధుడు సో ఇద్దరు కూడా సమాజానికి ఇద్దరు కూడా ముఖ్యమే కాబట్టి ఒక పురుషుడి విజయం కనుక స్త్రీకి ఎంత ముఖ్య పాత్ర ఉంటుందో ఒక స్త్రీ విజయం కనుక కూడా పురుషుడి పాత్ర అంతే ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా ఆల్మోస్ట్ ఎంపవర్డ్ విమెన్ సాధికారత సాధించాలని అనుకుంటున్న విమెన్ అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 90% అందరూ ఎంప్లాయీస్ సో మనం ఈ విధంగా అందరూ బయటకు వచ్చి ఉద్యోగం చేయగలుగుతున్నారు కుటుంబం చూసుకుంటూ ఉద్యోగాలు చేయ ప్రకాశం జిల్లా పొదిలి ఒంగోలు జాతీయ రహదారి మృత్యు మార్గంగా మారిందని స్థానికులు వాపుతున్నారు అధిక మొత్తంలో రోడ్డు దెబ్బతినడంతో ప్రమాదాలు పెరిగిపోయి వాహనదారులు మృత్యువాత పడుతున్నారని అన్నారు ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో హెచ్చరికా బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు తరచూ ప్రమాదాలు జరుగుతున్న అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు కరోనా వ్యాక్సిన్ పై అపోహలు వద్దని పిహెచ్సి వైద్యాధికారిని షాహిద అన్నారు ప్రకాశం జిల్లా పొదిలిలో కరోనా వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు 60 సంవత్సరాల పైబడి షుగర్ బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలిపారు ప్రభుత్వ వైద్యశాలలో ఉచితంగా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందన్నారు వ్యాక్సిన్ కొరకు ముందుగా సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పొదిలి తహసీల్దార్ నగర పంచాయతీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు అంటే మెయిన్ ఏంటంటే మరి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చు కానీ ఇక్కడ వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి వద్ద నుండే ప్రీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు మనకు ఆండ్రాయిడ్ మొబైల్స్ లో మనకు ప్లేస్టోర్లో కోవిన్ యాప్ ఉంటుంది కోవిన్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకు దాంట్లో ఎవరైతే బెనిఫిషియరీ వ్యాక్సినేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ మొబైల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత మనం మన దగ్గర ఏదేస్తుంది ఒకవేళ ఈ ప్రక్రియ తెలుసుకోవడం కష్టంగా ఉంది కానీ మేము వ్యాక్సినేషన్ చేయించుకుంటాం అనుకున్న వాళ్ళు సచివాలయాల్లో మనకు డిజిటల్ అసిస్టెంట్స్ ఉన్నారు అన్ని సచివాలయాల్లో అందరు డిజిటల్ అసిస్టెంట్స్ ఎవరైనా కూడా మనకు ఈ ప్రక్రియ చేసిస్తారు ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరిగా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోండి కంపల్సరిగా 200 మెంబర్స్ వరకు ఇక్కడ సిహెచ్సి పరిధిలో వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది సో అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను తర్వాత మన ఏరియా చార్టర్స్ కూడా సర్వే చేస్తారు మేము మోటివేట్ చేస్తారు సో
ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో దిశ చట్టంపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా కాలేజీ విద్యార్థులు ర్యాలీలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ రవిచంద్ర, చీరాల డిఎస్పీ శ్రీకాంత్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.